ఓం శాంతి. ఈరోజు తేదీ 9/8/2024. మధురమైన పిల్లలు, ఈ బ్రహ్మ సద్గురువైన శివుని దర్బారు. ఈ భ్రుకుటిలో సద్గురువు విరాజమానమై ఉన్నారు. వారే పిల్లలైన మీకు సద్గతినిస్తారు. ప్రశ్న: తండ్రి తన పిల్లలైన మిమ్ములను ఏ బానిసత్వము నుండి విడిపించేందుకు వచ్చారు? జవాబు: ఈ సమయంలో పిల్లలందరూ ప్రకృతి మరియు మాయకు బానిసలై ఉన్నారు. తండ్రి ఇప్పుడు ఈ బానిసత్వము నుండి విడిపిస్తారు. ఇప్పుడు మాయ, ప్రకృతి రెండూ విసిగిస్తాయి. అప్పుడప్పుడు తుఫానులు, అప్పుడప్పుడు కరువులు వస్తాయి. తర్వాత ప్రకృతి అంతా మీకు దాసిగా అయ్యే విధంగా మీరు అధిపతులుగా అవుతారు. మాయ దాడి కూడా ఉండదు. ఓం శాంతి. వీరు సుప్రీం తండ్రి, సుప్రీం శిక్షకులు కూడా అని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు విశ్వము, ఆది మధ్య అంత్యముల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. సుప్రీం గురువు కూడా వారే. కనుక ఇది సద్గురువు ఆస్థానం, దర్బారు. దర్బారు ఉంటుంది కదా, గురువు దర్బారు. వారు కేవలం గురువులు మాత్రమే, సద్గురువు లేనే లేడు. శ్రీశ్రీ 108 అని చెప్పుకుంటారు, కానీ సద్గురువు అని వ్రాసుకోరు. వారు కేవలం గురువులు మాత్రమే అని అంటారు. వీరు సద్గురువు, మొదట తండ్రి, తరువాత టీచరు, తరువాత సద్గురువు. సద్గురువునే సద్గతినిస్తారు. సత్యత్రేతాయుగాలలో అయితే గురువులు ఉండరు, ఎందుకంటే అక్కడ అందరూ సద్గతిలో ఉంటారు. ఒక్క సద్గురువు లభించగానే గురువులందరి పేర్లు సమాప్తమైపోతాయి. సుప్రీం అనగా గురువులందరికీ గురువు. ఉదాహరణకి పతులకు పతి అని అంటారు కదా, వారు అందరికంటే శ్రేష్ఠులైన కారణంగా ఇలా అంటారు. మీరు సుప్రీం తండ్రి వద్ద కూర్చున్నారు. ఎందుకు? బేహద్ వారసత్వమును తీసుకునేందుకు. ఇది అనంతమైన వారసత్వము. వీరు తండ్రే కాక టీచరు కూడా. ఈ వారసత్వము కొత్త ప్రపంచమైన అమరలోకము నిర్వికార ప్రపంచం కొరకు. కొత్త ప్రపంచాన్ని నిర్వికార ప్రపంచమని, పాత ప్రపంచాన్ని వికారీ ప్రపంచమని అంటారు. సత్యయుగాన్ని శివాలయమని అంటారు, ఎందుకంటే అది శివబాబాచే స్థాపించబడింది. వికారీ ప్రపంచాన్ని రావణుడు స్థాపించాడు. ఇప్పుడు మీరు సద్గురువు దర్బారులో కూర్చొని ఉన్నారు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రియే శాంతి సాగరుడు. ఆ తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు శాంతి వారసత్వమును ఇచ్చి దారి తెలుపుతారు. పోతే అడవిలో శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? అందుకే కంఠహారమును ఉదాహరణగా ఇస్తారు. శాంతి ఆత్మకు కంఠహారం. శాంతి ఆత్మాకా గలేక హార్ హే. మళ్ళీ ఎప్పుడు రావణరాజ్యం వస్తుందో అప్పుడు అశాంతి కలుగుతుంది. వాటిని సుఖధామము, శాంతిధామము అని అంటారు. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. మహిమ కూడా సదా సద్గురువుదే చేస్తారు. గురువు మహిమ అని ఎప్పుడు విని ఉండరు. జ్ఞానసాగరులు ఆ ఒక్క తండ్రి మాత్రమే. ఇలా ఎప్పుడైనా గురువు మహిమను విన్నారా? లేదు. ఆ గురువులు జగత్తుకు పతిత పావనులు అవ్వలేరు. పతిత పావనులని కేవలం ఆ నిరాకార బేహద్ తండ్రిని మాత్రమే అంటారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో నిల్చొని ఉన్నారు. ఒకవైపు పురాతన పతిత ప్రపంచం, మరొకవైపు నూతన ప్రపంచం ఉన్నాయి. పతిత ప్రపంచంలో గురువులైతే అనేక మంది ఉన్నారు. ఇంతకుముందు మీకు ఈ సంగమయుగం గురించి తెలియదు. ఇది పురుషోత్తమ సంగమయుగమని తండ్రి మీకు అర్థం చేయించారు. దీని ద్వారా మళ్ళీ సత్యయుగం రానున్నది. చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది బుద్ధిలో గుర్తుంచుకోవాలి. మనమంతా సోదరులము, బాయి బాయి. కనుక బేహద్ తండ్రి నుండి ఆస్తి తప్పకుండా లభిస్తుంది. ఈ సమాచారం ఎవ్వరికీ తెలియదు. ఎంతో పెద్ద పెద్ద పొజిషన్ గల మనుషులున్నారు, కానీ కొంచెం కూడా తెలియదు.
తండ్రి చెప్తున్నారు, నేను మీ అందరికీ సద్గతినిస్తాను. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఇంతకుముందు అయితే కొంచెం కూడా తెలిసేది కాదు. ఈ దేవతల ముందుకు వెళ్ళి మేము బుద్ధిహీనులమని, మాలో ఏ గుణాలు లేవని మీరు దయచెప్పండి అని మీరు చెప్పేవారు. ఇప్పుడు దేవతల చిత్రాలు దయా జాలి చూపిస్తాయా? దయాహృదయులు ఎవరో తెలియనే తెలియదు. ఓ గాడ్ ఫాదర్ దయచెప్పండి అని కూడా అంటారు. ఏవైనా దుఃఖం కలిగించే విషయాలు వచ్చినప్పుడు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు ఇలా అనరు, తండ్రి అయితే విచిత్రులు, వారు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు, అందుకే నమస్కారం చేస్తారు. మీరందరూ చిత్రధారులు, అంటే శరీరధారులు అని. నేను విచిత్రుడను, నేను ఎప్పుడూ శరీరాన్ని ధరించను. ఏదైనా నా చిత్రం యొక్క పేరును తెలపండి, శివబాబా అనే చెప్తారు. అంతే, నేను దీనిని అప్పుగా తీసుకున్నాను. అది కూడా అన్నింటికంటే పురాతనమైన చెప్పు. అందులోనే నేను వచ్చి ప్రవేశిస్తాను. ఈ శరీరాన్ని మహిమ ఎందుకు చేస్తారు? ఇది పురాతన శరీరము, దత్తు తీసుకున్నాను కనుక మహిమ చేస్తారా? లేదు, నల్లగా ఉండేవాడు ఇప్పుడు మళ్ళీ నా ద్వారా సుందరంగా అవుతాడని అర్థం చేయిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను ఏదైతే వినిపిస్తానో దానిపై నిర్ణయం తీసుకోండి. ఒకవేళ నేను రైట్ అయితే రైటునే స్మృతి చేయండి, వారు చెప్పేదే వినండి. అసత్య మాటలను విననే వినకండి, వాటిని ఈవిల్ అని అంటారు. చెడు మాట్లాడకండి, చెడు చూడకండి. టాక్ నో ఈవిల్, సీ నో ఈవిల్. ఈ కనుల ద్వారా ఏదైతే చూస్తారో అవన్నీ మర్చిపోండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి మీ సుఖధామానికి వస్తారు. మిగిలిన వారంతా మరణించినట్లుగా ఉన్నారు, అంతా తాత్కాలికమే. ఈ పాత శరీరము ఉండదు, ఈ పాత ప్రపంచము ఉండదు. మనం నూతన ప్రపంచంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నాము. మళ్ళీ ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతుంది. మీరు మీ రాజ్యభాగ్యమును తీసుకుంటున్నారు. కల్పకల్పము తండ్రి రాజ్యభాగ్యముని ఇచ్చేందుకు వస్తారని మీకు తెలుసు. బాబా, కల్పకృతం కూడా కలుసుకున్నాము, వారసత్వం తీసుకున్నాము, నరుని నుండి నారాయణుడిగా అయ్యామని మీరు కూడా అంటారు. పోతే అందరూ ఒకే విధమైన పదవినైతే పొందలేరు, నెంబరు వారుగా అయితే ఉండనే ఉంటారు. ఇది ఆధ్యాత్మిక యూనివర్సిటీ, స్పిరిచువల్ తండ్రి చదివిస్తారు, పిల్లలు కూడా చదివిస్తారు. ఎవరైనా ప్రిన్సిపల్ కొడుకు ఉంటే అతడు కూడా సర్వీసులో నిమగ్నమైపోతాడు. స్త్రీ కూడా చదివించడంలో లగ్నమవుతుంది. కూతురు కూడా బాగా చదువుకొని ఉంటే ఆమె కూడా చదివించగలదు. అయితే కూతురు మరో ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆడపిల్లలు ఉద్యోగం చేసే నియమం లేదు. కొత్త ప్రపంచంలో పదవిని పొందేందుకు ఆధారమంతా ఈ చదువుపైనే ఉంది. ఈ విషయాల గురించి ప్రపంచానికి తెలియదు. భగవాన్ వాచ, హే పిల్లలు, నేను మిమ్మలను రాజాది రాజులుగా తయారు చేస్తాను అని వ్రాయబడి ఉంది. నేను దేవీల చిత్రాలను తయారు చేసినట్లు ఏ నమూనాను తయారు చేయను. మీరు చదువుకుని ఆ పదవిని పొందుతారు. వారేమో పూజ కొరకు మట్టి చిత్రాలను తయారు చేస్తారు. ఇక్కడేమో ఆత్మ చదువుకుంటుంది. మళ్ళీ మీరు సంస్కారాలను తీసుకువెళ్తారు. నూతన ప్రపంచంలో శరీరాలు తీసుకుంటారు. ప్రపంచం అంతమైపోదు, కేవలం కాలం మారిపోతుంది. స్వర్ణయుగము, వెండి యుగము, రాగి యుగం, ఇనుపయుగం 16 కలల నుండి 14 కలలు అవుతాయి. ప్రపంచమేమో అదే కొనసాగుతూ ఉంటుంది. కొత్తదిగా ఉండేది పాతదిగా అవుతుంది. తండ్రి మిమ్ములను ఈ చదువు ద్వారా రాజాదిరాజులుగా చేస్తారు. ఈ విధంగా చదివించే శక్తి ఇంకెవ్వరికీ లేదు. ఎంత బాగా అర్థం చేయిస్తారు! మళ్ళీ చదువుతూ చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో మాయ తన వారిగా చేసేసుకుంటుంది. అయినా ఎంతెంత చదివారో దాని అనుసారం అంతంత వారు స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. సంపాదన ఊరికే పోదు. అవినాశీ జ్ఞానం,
వినాశనమవ్వచాలదు. పోను పోను, అందరూ వస్తారు. ఇక ఎక్కడికి వెళ్తారు? ఉన్నది ఒకే దుకాణం కదా, వస్తూనే ఉంటారు. మనుష్యులు శ్మశానంలోకి వెళ్ళినప్పుడు వారికి అక్కడ ఎంతో వైరాగ్యం వస్తుంది. ఈ శరీరం ఇలా వదిలివేయాల్సిందే. మరి మనము పాపాలు ఎందుకు చేయాలి? పాపాలు చేస్తూ చేస్తూ మనము కూడా ఇలాగే మరణిస్తాం కదా అని భావిస్తారు. ఇటువంటి ఆలోచనలు వస్తాయి. దానిని శ్మశాన వైరాగ్యం అని అంటారు. మళ్ళీ మరో శరీరం తీసుకుంటారని కూడా భావిస్తారు. కానీ జ్ఞానమైతే లేదు కదా. ఇక్కడైతే పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు విశేషంగా మరణించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు తాత్కాలికమే పాత శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. పిల్లలు, మీరు నన్ను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు నశిస్తూ పోతాయని తండ్రి అంటారు. ఇది ఎంతో సహజమైనది, అలాగే ఎంతో కష్టమైనది కూడా. పిల్లలు పురుషార్థం చేయడం మొదలుపెట్టినప్పుడు మాయతో చాలా పెద్ద యుద్ధం జరుగుతుందని తెలుసుకుంటారు. తండ్రి ఏమో సహజం అని అంటారు, కానీ మాయ దీపాన్ని ఆర్పిస్తుంది. గులేబ కావలి కథ కూడా ఉంది కదా, మాయ పిల్లి దీపాన్ని ఆర్పిస్తుంది. అక్కడ అందరూ మాయకు దాసులే. తర్వాత మీరు మళ్ళీ మాయను దాసిగా చేసుకుంటారు. మొత్తం ప్రకృతి అంతా మీ ఆధీనంలో ఉంటుంది. ఎటువంటి తుఫానులు ఉండవు, కరువులు ఉండవు. ప్రకృతిని దాసిగా చేసుకోవాలి. అక్కడ ఎప్పుడూ మాయ మీపై దాడి చేయదు. ఇప్పుడు ఎంతగా విసిగిస్తుంది, నేను నీ దాసిని అన్న మహిమ కూడా ఉంది కదా. మళ్ళీ మాయ నీవు నా దాసివి అని అంటుంది. ఇప్పుడు నేను మిమ్ములను ఈ బానిసత్వము నుండి విడిపించేందుకు వచ్చానని తండ్రి అంటారు. మీరు అధికారులుగా అవుతారు, మాయ బానిసగా అవుతుంది. కొద్దిగా కూడా గొడవ ఉండదు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. బాబా, మాయ ఎంతగానో విసిగిస్తుందని మీరు అంటారు. ఎందుకు విసిగించదు? దేనిని యుద్ధ మైదానం అని అంటారు? మాయను దాసిగా చేసుకునేందుకు మీరు ప్రయత్నిస్తారు. కనుక మాయ కూడా ఓడిస్తుంది, ఎంతగానో విసిగిస్తుంది. చాలామందిని ఓడిస్తుంది, కొందరినైతే పూర్తిగా తినేస్తుంది, మింగేస్తుంది. భలే స్వర్గాధిపతులుగా అవుతారు, కానీ మాయ అయితే తింటూనే ఉంటుంది. దాని కడుపులో పడినట్లు అవుతారు. కేవలం పిలక మాత్రమే బయట ఉంది, మిగిలినదంతా దాని లోపల ఉంది. దానిని ఊబి అని అంటారు. ఎంతమంది పిల్లలు ఊబిలో పడి ఉన్నారు, కొద్దిగా కూడా స్మృతి చేయలేరు. తాబేలు భ్రమరముల ఉదాహరణను ఇచ్చినట్లు మీరు కూడా పురుగులను భూభూ చేసి ఎలా ఉన్నవారిని ఎలా చేయగలరు? పూర్తిగా స్వర్గంలోని దేవకన్యలుగా చేసేస్తారు. సన్యాసులు భలే భ్రమరం ఉదాహరణను ఇస్తారు, కానీ వారు భూభూ అంటూ పరివర్తన చెయ్యరు. సంగమయుగంలోనే పరివర్తన జరుగుతుంది. ఇప్పుడిది సంగమయుగము. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. కావున వికారీ మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు తీసుకొస్తారు. పురుగులలో కూడా కొన్ని భ్రమరాలుగా అవుతాయి, కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోతాయి. బాబా ఇలాంటివి ఎన్నో చూశారు. ఇక్కడ కూడా కొందరు బాగా చదువుతారు, జ్ఞానమనే రెక్కలు వచ్చేస్తాయి. కొందరినైతే మాయ సగంలోనే పట్టుకుంటుంది, దానితో అపరిపక్వంగానే ఉండిపోతారు. కావున ఈ ఉదాహరణలు కూడా ఈ సమయానికి చెందినవే. అద్భుతం కదా, భ్రమరము పురుగును తీసుకువెళ్ళి తన సమానంగా చేస్తుంది. తన సమానంగా చేసేది ఇదొక్కటే. ఇంకొక ఉదాహరణ సర్పముది. సత్యయుగంలో ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఇప్పుడిక శరీరాన్ని వదలబోతున్నామని సాక్షాత్కారమవుతుంది. ఆత్మ వెళ్ళి మరో గర్భమహల్లో కూర్చుంటుంది. మహిళల్లో కూర్చునే వారిని అందులో నుండి వెలుపలికి వచ్చేందుకు ఇష్టపడనే లేదని ఒక ఉదాహరణ కూడా చెప్తారు. అయినా తప్పకుండా బయటకు రావాల్సిందే. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమయుగంలో ఉన్నారు. జ్ఞానము ద్వారా
ఇలా పురుషోత్తములుగా అవుతారు. భక్తినైతే జన్మ జన్మాంతరాలు చేశారు, కావున ఎవరైతే ఎక్కువగా భక్తి చేశారో వారే వచ్చి నెంబర్ వార్ పురుషార్థానుసారము పదవిని పొందుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. అంతేకాని శాస్త్రాల జ్ఞానం జ్ఞానమే కాదు, అది భక్తి. దాని ద్వారా సద్గతి లభించదు. సద్గతి అనగా తిరిగి ఇంటికి వెళ్ళడం. ఇంటికి ఎవ్వరూ వెళ్ళరు, నాతో ఎవ్వరూ కలుసుకోరు అని స్వయం తండ్రే చెప్తున్నారు. చదివించేవారు తమ తోడుగా తీసుకువెళ్ళేవారు కూడా కావాలి కదా. తండ్రికి ఎంత ఆలోచన ఉంటుంది? 5000 సంవత్సరాలలో తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. మనం ఒక ఆత్మ అని మీరు ఘడియ ఘడియ మర్చిపోతారు. ఆత్మలైన మనలను చదివించేందుకు తండ్రి వచ్చారని పూర్తి పక్కా చేసుకోండి. వారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. పరమాత్మ ఆత్మలైన మనకు జ్ఞానమును ఇస్తారు. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. శరీరమైతే సమాప్తమైపోతుంది, ఆత్మ అవినాశి. కనుక ఈ బ్రహ్మ బ్రుకుటి సద్గురువైన శివుని దర్బారు. ఈ ఆత్మ దర్బారు కూడా ఇదే. సద్గురువు కూడా వచ్చి ఇతనిలో ప్రవేశించారు. దీనిని రథము అని కూడా అంటారు, దర్బారు అని కూడా అంటారు. పిల్లలైన మీరు శ్రీమతానుసారము స్వర్గద్వారాలను తెరుస్తారు. ఎంత బాగా చదువుకుంటారో సత్యయుగంలో అంత ఉన్నత పదవి పొందుతారు. కనుక బాగా చదువుకోవాలి. టీచరు పిల్లలైతే చాలా చురుకుగా ఉంటారు, కానీ ఇంటిలోని గంగకు విలువ ఉండదని అంటారు కదా. పట్టణంలోని చెత్త అంతా గంగానదిలో పడడం బాబా చూశారు. మరి గంగను పతితపావని అని అంటారా? మానవుల బుద్ధి ఎలా పాడైపోయిందో చూడండి. దేవీలను అలంకరించి పూజలు మొదలైనవి చేసి నీటిలో ముంచేస్తారు. కృష్ణుణ్ణి కూడా ముంచేస్తారు కదా, అది కూడా ఎంతో అగౌరవంగా ముంచుతారు. బెంగాలు వైపు ముంచినప్పుడు కాళ్ళతో తొక్కి కూడా ముంచుతారు. ఇంతకుముందు బెంగాలులో ఎవరైనా చివరి స్థితికి చేరుకుంటే వారిని గంగ నీటిలో ముంచి హరి బోల్ హరి బోల్ హరి అని చెప్పు హరి అని చెప్పు అంటూ నోటిలో నీళ్లు పోసి పోసి ప్రాణాలు తీసేవారు. ఈ ఆచారం పూర్వముండేది. ఇది ఆశ్చర్యం కదా. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలోకి పైకి ఎక్కడం దిగడం. వీటిని గురించిన పూర్తి జ్ఞానం అంతా నంబర్ వారు పురుషార్థానుసారంగా ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి ఏదైతే వినిపిస్తారో దానినే వినాలి. తరువాత ఏది సరి అయినదో నిర్ణయించాలి. సత్యమునే స్మృతి చేయాలి. అసత్య విషయాలను వినరాదు, మాట్లాడరాదు, చూడరాదు. రెండవది, బాగా చదువుకొని స్వయాన్ని రాజాధిరాజులుగా తయారు చేసుకోవాలి. ఈ పాత శరీరంలో పాత ప్రపంచంలో స్వయాన్ని తాత్కాలికమని భావించాలి. వరదానము ఏకాగ్రత శక్తి ద్వారా పరవశ స్థితిని పరివర్తన చేసే అధికారి ఆత్మభవ. బ్రాహ్మణులు అనగా అధికారి ఆత్మలు ఎప్పుడూ ఎవ్వరికీ పరవశులుగా అవ్వలేరు. స్వంత బలహీన స్వభావ సంస్కారాలకు కూడా వశమవ్వరు. ఎందుకంటే స్వభావం అనగా స్వయం పట్ల మరియు సర్వుల పట్ల ఆత్మిక భావం ఉంటే బలహీన స్వభావానికి వశమవ్వచాలరు. అంతేకాక తమ అనాది ఆది సంస్కారాల స్మృతి ద్వారా బలహీన సంస్కారాలు కూడా సహజంగా పరివర్తన అయిపోతాయి. ఏకాగ్రత శక్తి పరవశ శక్తిని పరివర్తన చేసి యజమాని స్థితి యొక్క సీటుపై సెట్ చేసేస్తుంది. స్లోగన్, క్రోధము జ్ఞానయుక్త ఆత్మకు మహాశత్రువు. ఓం శాంతి.